కాన్పూర్ మండలంలో గల శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గోవింద మాంపల ఉత్సవాలు విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో రెండు రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం గణపతి పూజ, అభిషేకం, స్వామివారి కళ్యాణోత్సవం, డోలు వాయిద్యాలు, పురోహితుల మంత్రోచ్చరణల మధ్య వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణోత్సవం కన్నులుగా పండుగగా నిర్వహించారు. కళ్యాణోత్సవానికి రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటీరు ప్రతాప్ రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ ఆలటి ఇంద్రసేనారెడ్డి, మాజీ సర్పంచులు బుద్ధ జ్యోతి మహిదర్, కొంపల్లి కరుణాకర్, టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు బుద్ధ నాగరాజు, ఉప సర్పంచ్ మల్లేశం, నాయకులు పరమేశ్వర్ ముద్రాజ్, ఐలయ్య, వెంకట్రెడ్డి, హరిప్రసన్నారెడ్డి, లక్ష్మణ్ గౌడ్, ఆలయ నిర్వాహకులు బ్రహ్మచారి, బ్రహ్మాచారి, వెంకటాచారి, శ్రీనివాస్చారి, రంగాచారి, బ్రహ్మాచారి, బలరామ్చారి, నాయకులు, మహిళలు, భక్తులు పలువురు పాల్గొన్నారు. విశ్వ అంటే ఈ అంటే ఈ విశ్వంలో సుందరంగా తీర్చిదిద్దే శక్తి కలిగినటువంటి వాళ్ళు. ఇవాళ ఏ చక్రాన్ని తీసుకున్నా, ఏ చరిత్ర తీసుకున్నా, విశ్వ బ్రాహ్మణులు బ్రహ్మాండమైనటువంటి శిల్ప కళలు, శిల్పాన్ని చెక్కి అందరినీ ఆనందింపజేసేటువంటి కళ మీద ఉంది. అలాంటి కళ అంతరించకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ పురాణతమైనటువంటి గుళ్ళని కూడా పునర్నిర్మాణం చేస్తున్నాం. ఇలా రాష్ట్రంలో కని విని ఎరగని తీరులో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వందల వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి యాదాద్రి నిర్మాణం జరిగింది. యాదాద్రి నిర్మాణం అంటే ఒక రెండవ తిరుపతిగా శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా విష్ణువే, అదే శ్రీ లక్ష్మీ నరసింహరావు స్వామి కూడా విష్ణువు అవతార పురుషుడు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు కూడా యాగాలు యజ్ఞాలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని, ఈ రాష్ట్రంలో అన్ని కులాలు మతాలు ప్రాంతాలు అభివృద్ధి జరగాలని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరినీ గౌరవించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషి అభినందనీయం.